రంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జి వెంకటేశ్వర్ గౌడ్ తన ఇంటిపైన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంని ఎంతో అభివృద్ధి పరుస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది మన సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిన్నార మండల కేంద్రంలో మరి అందరి కేటీఆర్ గారు కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి కార్యకర్త ఇంటి మీద జెండా ఎగరేసుకోమని చెప్పిరు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలు అయితున్న సందర్భంగా ఎంతో గొప్పగా చేయాల్సిన అవసరం ఉండే కానీ ఈ రోజు ఈ కరోనా వల్ల మనమందరం కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరింటి మీద వాళ్ళు జెండాలు ఎగరేసుకోమని మా అధిష్టాన వర్గం కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి దాదాపు 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 సంవత్సరానికి అడుగు విడుతున్న సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి రకరకాలుగా మాట్లాడిన నేతలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా తలదన్నే విధంగా కేసీఆర్ గారి యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఆయన రాత్రి పగలు కష్టపడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నీళ్లు నిధులు ఉద్యోగాల మీద తెలంగాణకి పరిపాలన చాత కాదు తెలంగాణకి పరిపాలన చాత కాదు కాబట్టి ఆంధ్ర నాయకులు పరిపాలిస్తున్నామని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక భారతదేశంలోని ప్రజలందరూ కూడా నా ముఖ్యమంత్రి అందరూ కూడా తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు తీసుకోవడం జరుగుతుంది. మనం అందరం చూసినాం ఈరోజు.